ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఆంధ్ర పాలిటిక్స్లో కూడా వేలు పెడతామని చెప్పడం జరిగింది. సో మరొకవేళ ఆయన ఏపీ పాలిటిక్స్లోకి అడుగు పెడితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఆయనకేం పోదు, పెడితే అక్కడ ఆయనకి వచ్చేది లేదు పోయేది లేదు. ఆయన అక్కడ పోటీ చేయలేడు, అంత అవసరం లేదు. కొంచెం నెగిటివ్గా ఏదో చెప్తాడన్న, అయినా ఆయన కేసీఆర్ అక్కడికి వెళ్ళడం అనవసరం అనిపిస్తుంది ఇప్పుడు. కానీ అలాంటిదే సేమ్ థింగ్ సేమ్ టు పే విత్ సేమ్ కాయిన్ అంటారు చూడండి. అలాగా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి క్యాన్వాస్ చేయడం కూడా తప్పే. అందుకే ఆయన కరెక్ట్గా రెండే పాయింట్ చెప్పాడు, కాళేశ్వరం కావాలా శనేశ్వరం కావాలన్నాడు. తర్వాత నేను మీకు 24 అవర్స్ కరెంటు కావాలని నిత్యం ఆడుకుంటున్నారు, లేకపోతే కరెంటు కట్లు, కరెంటు పోతే న్యూసు ఇప్పుడు, ఇది వరకు కరెంటు ఉంటే న్యూసు అని అది కూడా కరెక్ట్గా చెప్పాడు. ఇవన్నీ కరెక్ట్గా జనంలోకి వెళ్ళాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ ఏపీ సెటిలర్స్ ఉండే ఏరియాలో కూడా టీఆర్ఎస్ పార్టీ తమ ప్రభంజనాన్ని మొన్న జరిగిన ఎలక్షన్స్లో సృష్టించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలోకి వెళ్ళినా కానీ కొంచెం సానుకూలంగా ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. ఆయనకు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ లేదు కదా, దాని ఉపయోగం ఉంది. లేకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీకో లేకపోతే పవన్ కళ్యాణ్కో మీద సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా సీట్లు పెరిగే అవకాశం కూడా ఉంది కదా. మరి అది చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ చేసుకోవచ్చు, ఉపయోగం ఉంటుంది కొంత, ఎందుకంటే కొంత ఉపయోగిస్తుంది. ఎందుకంటే ఆయన మీద నెగిటివ్ ఉంది, ఇప్పుడు నేను చేస్తాను ఎవరైనా చేయొచ్చు నువ్వే చేయొచ్చు ఇదే అన్నాడు కదా. ఆయన రమ్మన్నాడు కదా, కేసీఆర్ వచ్చి చేసుకోవచ్చు అన్నాడు. అలాగే కేసీఆర్ కూడా అటు వెళ్ళి చేసుకోవచ్చు. బర్త్డే గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా అనడం, అవన్నీ మామూలు మాటలు. సరే మంచిది, ఆయన కూడా నువ్వే చెయ్యి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ వచ్చాక చంద్రబాబు నాయుడుకి పూర్తిగా తెలంగాణలో పూర్తిగా ఏముందో తెలిసిపోయింది, పోయింది పేరు పోయింది. ఇప్పుడు ఆయన వెళ్ళి అక్కడ చేసిన అక్కడ ఏం లేదు, ఆయనకి పార్టీ లేదు, దానికి ఏం లేదు, ఆయనకి పోయేది ఏం లేదు, వెంటమో కూడా పోదు అనుకుంటున్నారు అందరూ. మరి తెలంగాణలో మొన్న అంటే చంద్రబాబు నాయుడు గారు పర్యటించడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది, కాకపోతే ఊహించిన సీట్లు రాలేదు. సో మరి ఇక్కడ కేసీఆర్ గారు ఏమో ఏపీలో ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అనడం జరిగింది. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు రానున్న ఎలక్షన్స్లో? అవన్నీ పాలిటిక్స్లో మామూలే, ఎందుకంటే ఆయన శిష్యుడే కదా. కేసీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి ఆయన వచ్చిన వ్యక్తి కాబట్టి అవన్నీ అలా అవుతూ ఉంటాయి, ఆయన పట్టించుకునే అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు గారికి అగెనిస్ట్గా కేసీఆర్ గారు అంటే ఏపీలో రాజకీయాల్లో అడుగు పెడతామని చెప్పడం జరిగింది. సో మరి ఏ పార్టీకి అయినా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు మీరైతే? ఎవరు వచ్చినా పర్వాలేదు, ఏ పార్టీ వచ్చినా కరెక్ట్గా చేస్తే ప్రజలు దానిని. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ కనుక ఏపీలో పర్యటించి ఏమైనా ప్రచారం చేస్తే మాత్రమే ఏమన్నా ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారా మీరైతే? ఇప్పుడు యాక్చువల్గా స్టేట్ డివైడ్ చేసింది తెలంగాణ వల్లే. తెలంగాణ అనేది వచ్చింది కానీ అక్కడ స్పెషల్ ఎడ్రస్ గురించి ఎవరు పట్టించుకోలేదు, ఎవరు మాట్లాడలేదు, అందువల్ల అంత ప్రభావం చూపకపోవచ్చేమో. ఆల్రెడీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రేపు ఏపీలో పర్యటించి వాళ్ళకి కూడా సపోర్ట్ చేసుకుని రేపు అంటే థర్డ్ ఫ్రంట్గా మేము మూవ్ అవుతామన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి అంటే ఏపీ ప్రత్యేక హోదా కోసం కూడా టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ వాళ్ళు ఏపీ అది స్టేట్లో వాళ్ళు చేస్తే ఓకే. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం మేము సపోర్ట్ చేస్తాము అని వాళ్ళు హామీ ఇస్తే ఖచ్చితంగా ప్రజలు అంగీకరిస్తారు. ఇప్పుడు కావాల్సింది అదే కదా, ఎవరు వచ్చి మంచి చేస్తామన్నా ఓకే. ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది అనుకోవచ్చా? అది మామూలే కదా, అనేది మనకు తెలియదు కాబట్టి. సో ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఏపీలో ఏపీ రాజకీయాలు అడుగు పెడతామని చెప్పడం జరిగింది కేసీఆర్ గారు. సో రానున్న రోజులు ఎలా ఉంటుంది పరిస్థితులు? ఆయన అటు ఇక్కడ అక్కడికి ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది, కానీ ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లో పోతే ఎవరికొకరు సపోర్ట్ చేస్తారని సపోర్ట్ చేస్తే బాగానే ఉంటుంది. ఎవరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఎట్లా టీడీపీ ఇక్కడ వేలుపెట్టింది అని అంటున్నాడు కాబట్టి అక్కడ వైఎస్కి చేస్తే జగన్ రెడ్డి జగన్కి. రానున్న ఎలక్షన్స్లో రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఏం లేదు, అక్కడ జగన్ను గెలిపిస్తే అదే గిఫ్ట్. ఇప్పుడు అతను కూడా బాగా చేస్తే ఓకే, బాగా చేయలేదనుకో అతను కూడా 5 ఇయర్స్ ఛాన్స్ మళ్ళీ జనానికి ప్రజలకు మళ్ళీ ఓడిచ్చే అవకాశం ఉంటుంది. అవకాశం ఇవ్వకుండా అతను కూడా లాంగ్ ఒక అతను తిరుగుతున్నాడు, ప్రాబ్లమ్స్ ఇలా ఉంది ఇలా ఉంది అది జరగట్లేదు అని అంటున్నప్పుడు అతనికి ఒకసారి అవకాశం ఇస్తే చేస్తే ఓకే, అతనే ఉంటాడు మళ్ళీ. అతను చేయలేదనుకో మళ్ళీ ఇంకా ఆప్షన్ ఇంకొకరు వస్తారు కొత్తగా, ఏ పవన్ అంటున్నాడు అతను రావచ్చు, ఇప్పుడైతే రాకపోవచ్చు ఇంకోసారికైనా అలాంటి వాళ్ళు ముందుకు వస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కదా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎవరికైనా సపోర్ట్ చేసే సంబంధం ఖచ్చితంగా అధికారంలో కొంచెం అవకాశం ఎంతమేర కనిపిస్తుంది మీకు? అట్లనే ఉండదు కానీ సపోర్ట్ వల్ల కొంచెం పాజిటివ్ ఉంటుంది అంతే. ఆల్రెడీ అధికార పార్టీగా ఉన్న కేసీఆర్ వల్లనే అక్కడ ఇంకొక క్యాండిడేట్ బలపడతాడు అనేది భ్రమ. ఈయనే సపోర్ట్ చేస్తే కొంచెం పాజిటివ్ ఉంటుంది. ఒక ఇప్పుడు ఇక్కడ సక్సెస్ అయిన నాయకుడు కాబట్టి అక్కడ పాజిటివ్ ఉంటుంది, ఎవరికైతే ఈయన సపోర్ట్ చేస్తాడో అక్కడ కొంచెం
కొద్దిగా ఉంటుంది. ఏపీ పీపుల్స్ కావచ్చు, ఏపీ రాజకీయాల్లో కావచ్చు, ఒక అంటే ఒక పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఒక వ్యక్తి, సో సపోర్ట్ చేయడం వల్ల రేపు ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, ప్రత్యేక బీమా కావచ్చు, ఏదైనా సపోర్ట్ చేయడం వల్ల హెల్ప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. ఉంటాయి ఉంటాయి కదా. దానివల్ల కూడా ప్రజలు వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా ఓట్లేసే అవకాశం కూడా కనిపిస్తున్నాయి అంటున్నాను. అందుకే కొంచెం పాజిటివ్ ఉంటుంది అంటున్నాను. కానీ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ స్టేట్ ఇప్పుడు ఇది వేరే స్టేట్, అది వేరే స్టేట్. అక్కడుండే అవసరాలు వేరే ఉంటాయి, అక్కడుండే నాయకుడు వేరే ఉంటాడు, ఇక్కడుండే నాయకుడి వేరే ఉంటుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ వచ్చి చేశాడు, మళ్ళీ అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన ఎట్లా సాల్వ్ చేసుకుంటాడు? ఇక్కడ అక్కడ కరెక్ట్ ఉండదు కదా అని రిజెక్ట్ చేసిండు. మరి కేసీఆర్ ఇక్కడ అవసరం, ఈయన అక్కడ పోయినప్పుడు ఈ మరి తెలంగాణ సపోర్ట్ చేస్తాడా ఆంధ్ర సపోర్ట్ చేస్తాడా సమస్యలున్నాయి కదా. అందుకోసం కొంచెం పాజిటివ్ ఉంటుంది అంతేగాని ఏకపక్షంగా అదే ఉండదు. చూసుకున్నారైతే మొన్న తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసినట్టున్నారు మీరు, సో మీకు ఎలా అనిపించింది? అది ముందుగానే ఊహించారా మీరు? ఓకే, ఊహించినాము. కాకుంటే కొంచెం కాంగ్రెస్ రావాల్సి ఉండే, టీఆర్ఎస్ఏ అధికారం రావాలి కానీ కాంగ్రెస్ కూడా కొంచెం ఉండాలి, ప్రశ్నించడానికి కంపల్సరీ ఉండాలి. అది నా అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు వల్ల డౌన్ అయిపోయింది. ఎందుకోసం అంటే మనం ఎంత మంచి నాయకుడు, ఎంత మంచి ప్రభుత్వం ఉన్నా ఒక్కోసారి ఒకరి వల్ల తప్పు జరిగినప్పుడు ఏలైతే చూపడానికి అపోజిషన్ అనేది కంపల్సరీ ఉండాలి. మన ఇంట్లోనే ఉండాలి, మన తమ్ముడు తప్పు చేస్తే అన్న ప్రశ్నించడానికి ఉండాలి. అసలు ఏ వాడు లేడనుకో వాడు తప్పుదారి పడతాడు, మంచోడు కూడా తప్పుదారి పడతాడు. ఇప్పటికే ఏపీ పాలిటిక్స్లోకి తెలంగాణ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ అదుపు పెడతామని చెప్పడం జరిగింది. సో ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేస్తే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఉంటేనే బెనిఫిట్ అండి. మేబీ జనసేనకు చేయొచ్చు. మొన్న కూడా మీటింగ్ జరిగింది కదా, వివిఆర్ ఆడియో ఫంక్షన్కి దిస్ కేటీఆర్ అటెండెడ్. సో లిటరల్లీ దే సపోర్టెడ్ పవన్ కళ్యాణ్ బిఫోర్ ఎలక్షన్స్ ఆల్సో, టీఆర్ఎస్ బిఫోర్ ఎలక్షన్స్. ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు సపోర్ట్ జనసేన పార్టీ. మరి ఇలా చూసుకుంటే అంటే ఇప్పుడు టీడీపీ నుంచి అంటే తెలంగాణలో ప్రచారానికి చంద్రబాబు నాయుడు రావడం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం, సో వాళ్ళు ఊహించిన సీట్లు రాకపోవడం అంటే ఓటమి పాలు ఇవ్వడం జరిగింది. సో మరి ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అని చెప్పడం జరిగింది కేసీఆర్ గారు. సో మరి రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రిటర్న్ గిఫ్ట్ ఆబ్వియస్గా అదిరిపోతుంది. సిబిఎన్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ కేసీఆర్కి అగైనెస్ట్ వెళ్ళడం. నేను అప్పుడే అనుకున్నాను, బిఫోర్ కూడా చెప్పాను చాలామందికి, ఇప్పుడు మనోడు ఒక టిక్ఫా ట్యాక్ ఉంటుంది, కేసీఆర్ ఉర్లే టైప్ కాదు, వస్తాడు ఖచ్చితంగా అన్నాను. అదే జరిగింది, చూద్దాం లేటెస్ట్ కమ్ ఏమవుతుందో. కేసీఆర్ గిఫ్ట్ అదిరిపోతుంది అనుకోవచ్చా? అదిరిపోతుందండి, డౌటే లేదు ఆ విషయంలో. దానివల్ల టీడీపీకి నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. టీడీపీకి ఆబ్వియస్గా లాస్ ఉందండి. ఇప్పుడు పీపుల్ ఏమంటున్నారు, ఎలా థింక్ చేస్తున్నావు అంటే దిస్ అలయన్స్ ఈస్ నాట్ గుడ్, దిస్ కాంగ్రెస్ అండ్ టీడీపీ. ఎన్టీఆర్ స్టార్ట్ అయ్యి దిస్ టీడీపీ పార్టీ అగైనెస్ట్ కాంగ్రెస్. ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్తోనే టీడీపీ అలయన్స్ అవడం వల్ల అది గ్రౌండ్ లెవెల్లో చౌదరి సీవన్ చౌదరిస్ కూడా దే డోంట్ లైక్ దిస్ అలయన్స్. కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ అవడం వాళ్ళకు కూడా ఇష్టం లేదు. అంటే కొంతమంది బేసిక్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తారు. ఇంకా మనకు ఏపీకి నిధులు రావాలంటే, ఫండ్స్ రావాలంటే, డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో స్టోరీ చేస్తారు. దట్ ఈస్ ఆల్ బుల్షిట్. దిస్ అలయన్స్ అయితే చాలా బ్యాడ్ అయ్యిందండి. చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అంటే తెలంగాణలో చాలా అఖండ విజయాన్ని సాధించింది. అందులో చెప్పుకోవాలంటే అంటే ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉండే ఏరియాలో కూడా టీఆర్ఎస్ తమ ప్రభంజనాన్ని సృష్టించింది. ఇలాంటి నేపథ్యంలో ఏపీలో వాళ్ళు అడుగుపెట్టడం ద్వారా ఏపీ పీపుల్స్ని అట్రాక్ట్ చేస్తారు అనుకోవచ్చా? డెఫినెట్గా అండి, ఏపీ పీపుల్ ఆల్రెడీ అట్రాక్టెడ్ టువర్డ్స్ కేసీఆర్. ఎందుకంటే కూడా నేను చెప్తాను, కేసీఆర్ మాటిస్తే వెనక్కి తీసుకోడు. అది ఒక ఇదిలాగా అయిపోయింది హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ. సిబిఐను ఈరోజు ఒకటి మాట్లాడతాడు, టూ డేస్లో మళ్ళీ మాట్లాడతాడు. ఇప్పుడు టీఆర్ఎస్ అన్నాడు, టీఆర్ఎస్తో అలయన్స్ ట్రై చేశాడు కుదరలేదు, కాంగ్రెస్తో చేరాడు. ఏమో మేబీ 4-5 మంత్స్ తర్వాత మళ్ళీ మోడీ దేవుడు అనొచ్చు, మోడీతో మళ్ళీ అలయన్స్ పెట్టుకోవచ్చు, బీజేపీతో కలవచ్చు. సో నోబడీ బిలీవ్ సిబిఎన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. చూసుకుంటే కేసీఆర్ గారు ఏమో ఏపీ పాలిటిక్స్లో అడుగుపెట్టి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఒకవేళ కేసీఆర్ గారు ఎవరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు, వైఎస్ఆర్ సిపిగా పవన్ కళ్యాణ్? నాకైతే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో కేసీఆర్ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తారని నా నమ్మకం చిన్నది. సో ఇప్పుడు కేసీఆర్ గారు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటాయి అనుకోవచ్చా? యా ఆఫ్ కోర్స్ ఉంటాయి ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.